ప్రభాస్ అన్న ఇక కష్టమే ఇలా ఎందుకన్నానంటే ఆయన లైన్అప్ చూసి అన్నాను ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోస్ లో బహుశా ఏ స్టార్ హీరోకి లేదేమో అలాంటి లైనప్ ఒకవేళ అలాంటి లైనప్ ఎవరికైనా ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ లో తెలియజేయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో కానీ నచ్చితే మీకు దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారి లైన్అప్ విషయాన్ని పక్కన పెడితే ప్రభాస్ గారు ఫ్యాన్స్ని కలవడం ఫ్యాన్స్కి ఫోటోషూట్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేసింది టూ థౌజండ్ ఎయిటీన్లో మేలో అనుకుంటా అది అప్పుడు ప్రభాస్ గారికి సాహో షూటింగ్ అనేది జరుగుతుంది అంటే బాహుబలి షూట్ అనేది అయిపోయింది బాహుబలి రిలీజ్ కూడా అయిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్ లో ఏప్రిల్లో ఆ తర్వాత సాహో షూట్ కి అయితే ప్రభాస్ గారు వెళ్లారు ఆ టైమ్ లో టూ థౌజండ్ లో ఫోటో షూట్ ఇచ్చారు ఆ తర్వాత టూ థౌజండ్ లో సాహో వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ అయ్యాక టూ థౌజండ్ ట్వంటీ రాజేష్ అనే మూవీ వచ్చింది బాహుబలి టూ అయిపోయాక వన్ ఇయర్ గ్యాప్ ఉంది ఆ టైంలో అయితే ఫ్యాన్స్ కి ఫోటో షూట్ ఇచ్చారు తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది రాధేశ్యామ్ కి కి మధ్య అట్ ద టైమ్ రాధేశ్యామ్లో అండ్ ఆది షూటింగ్ షూటింగ్లో అయితే పాల్గొంటున్నారని అయితే విన్నాం మనము ఇక రాధేశ్యామ్ అయితే టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయింది సేమ్ ఆది అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయింది రాధేశ్యామ్కి ఆది కి మధ్య ఎటువంటి గ్యాప్ లేదు అయితే రీసెంట్గా ఆదిపురుష్ ఈవెంట్ ఈవెంట్ల ప్రభాస్ గారు ఇక నుంచి ఇయర్కి టూ మూవీస్ రిలీజ్ చేస్తా అన్నారు ఆయన అన్నట్టుగానే ఆయన మాట మీదైతే నిలబడి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకు సలార్ అండ్ ఆది పురుష్ మూవీ అయితే అందించారు సేమ్ అదే విధంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కల్కి అండ్ రాజా రాజాసాబ్ అయితే అందించబోతున్నారు ఈ కల్కి అనే మూవీ ఇండియా మోస్ట్ ఆంటిసిపెక్టెడ్ మూవీ అనమాట ఈ కల్కి స్టోరీని గానీ సరిగ్గా తీస్తే మన మామ వేరే లెవెల్ అసలు జాతిని ఎగరేసి కొడుతుంది ప్రభాస్ గారికి ఉన్న స్టార్డమ్ అండ్ మంచి ఇమేజ్ తో అలాంటి మూవీ గాని మంచి హిట్ పడిందంటే జనాలలో విపరీతమైన పాజిటివిటీ వచ్చి ఘోరాది ఘోరమైన కలెక్షన్స్ అయితే వస్తాయని నా అంచనాలు ఇక రాజా అనేది ఒక కామెడీ హెర్రర్ మూవీ అంట అండ్ అందులో ప్రభాస్ గారు వింటేజ్ లుక్స్ తో అయితే కనిపిస్తారన్నారు అండ్ మొన్న ఒకటైతే ఇచ్చారు పోస్టర్ అందులో అయితే ప్రభాస్ గారు కొంచెం వింటేజ్ లుక్స్ అయితే కనిపిస్తున్నారు ఇక ఆ మూవీ నుంచి మనకి ఏదైనా ఒక గ్లిమ్స్ కానీ టీజర్ కానీ ఏదైనా కొంచెం వస్తే మనం అనేది ఆ మూవీ మీద అంచనాలు వేయొచ్చు కొన్ని హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే రాజాసాబ్ మీద ఎటువంటి హోప్స్ ఎటువంటి అంచనాలు అయితే లేవు ఇప్పుడు ఉన్నది ప్రభాస్ గారి మూవీస్ వల్ల రాజాసాబ్ కంటే ఫస్ట్ వస్తున్న కల్కి అండ్ తర్వాత వస్తున్న స్పిరిట్ ఇక ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ ప్రభాస్ గారు అయినప్పు ఒకసారి చూసుకుందాం ఈ రాజాసాబ్ మూవీ అయ్యాక మన సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే మూవీ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్తో అయితే అనుకుంటున్నారనేసి అనేసి అయితే వచ్చిన అఫీషియల్ న్యూస్ అది తర్వాత మన నీల్మామ మామ సల్లార్ షౌరంగపర్వం అలాగే మన ఎడ్యుకేషన్ ఇష్టపడి ఫిజిక్స్ని ఇష్టపడని మన బోయపాటి గారితో కూడా ఒక మూవీ ఉందనేసి మొన్నటి వరకు అయితే టాక్స్ అయితే వినిపించాయి ఇక ఆ తర్వాత మన ప్రశాంత్ నీల్ గారు కూడా మళ్ళీ ఈ సల్లార్ కాకోకుండా ప్రభాస్ ఒక మూవీ చేయాలని అయితే చాలా బాగా ఇష్టపడుతున్నారు ఆయన సైడ్ నుంచి అయితే మంచి పాజిటివ్ సైన్స్ ఉన్నాయి ఇక మన ప్రభాస్ గారి నుంచి ఎంతవరకు అయితే ముందుకు వస్తాడో చూడాలి ఇక ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ గారి అప్కమింగ్ లైనప్లో రాజాసాబ్ అండ్ ఒకవేళ బోయపాటి గారిది ఫిక్స్ అయితే అది కూడా ఆ రెండు తప్పించి మిగతావి అన్ని జాతిని నెగిసి కొట్టే ప్రాజెక్ట్సే ఇక ఆ మూవీస్ రిలీజ్ అయ్యాక ప్రభాస్ గారి రేంజ్ ఇప్పుడున్న రేంజ్ కంటే డబల్ అవ్వచ్చు ఆ రేంజ్లో ఆయనకి మరిన్ని గొప్ప గొప్ప మూవీస్ ఛాన్సెస్ అయితే రావచ్చు ఇక ఆయన లైనప్లో ఆయన బిజీ షెడ్యూల్స్లో ఫ్యాన్స్ని ని కానీ నార్మల్ ఆడియన్స్ని కానీ అసలు కలవకపోవచ్చు ఇప్పుడు నుంచి కొంతమంది అనుకోవచ్చు పిచ్చా బ్రో నీకేమన్నా అసలు ప్రభాస్ గారిని మనం ఎందుకు గలుస్తాము ఆయన మనల్ని ఎందుకు కలుస్తాడనేసి అనుకోవచ్చు హీరోస్ మోస్ట్ యాక్టివ్ ఫ్యాన్స్ కి అయితే ఫోటో షూట్స్ కండక్ట్ చేస్తుంటారు అండ్ వాళ్ళని కలుస్తుంటారు వాళ్ళ సైడ్ నుంచి లైక్ మీకు ఇంకా ఏం కావాలని నా సైడ్ నుంచి అనేసి కొన్ని రివ్యూస్ అయితే తీసుకుంటుంటారు మోస్ట్ యాక్టివ్ ఫ్యాన్స్ అండ్ సీనియర్ ఫ్యాన్స్ నుంచి ఇది మాత్రం ప్రజెంట్ నెక్స్ట్ కొన్ని డేస్ లో మహేష్ బాబు గారు అలాంటి ఫోటో షూట్ కండక్ట్ చేస్తున్నారు అనేసి ఒక టాక్ అయితే వచ్చింది అవి డేట్స్ అయితే తెలియదు కానీ టాక్ అయితే వచ్చింది మరి కొద్ది రోజుల్లో కండక్ట్ చేస్తారు అని సో ఈ ఉద్దేశం లో ప్రభాస్ అన్న ఇక కష్టమే అనేసి అన్నాను ఒకవేళ వీడియో కానీ నచ్చితే దయచేసి మీరు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే పక్కా కామెంట్ చేయండి దీనిపైన మీ ఉద్దేశం ఏంటో